రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 3.5 సంవత్సరాల కాలంలో వ్యవస్థలను విధ్వంసం చేయడమే కాకుండా మౌలిక సదుపాయాలను గాలికొదిరేసి అలాగే తాపేశ్వరం రహదారి నిర్మాణంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరును నిత్యవసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచేసి సామాన్యుల నడి విరిచేలా చేసిన వైసీపీ ప్రభుత్వ పాలనతో ప్రజలకు ఇదేమీ కర్మ మన రాష్ట్రానికి అని ఇటువంటి అరాచక చెత్త ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపవలసిన అవసరం ప్రతి ఒక్కరికి బాధ్యతగా ఉందని తాపేశ్వరం గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షులు చుక్కన సుబ్బరాజు ఆధ్వర్యంలో జరిగిన మన రాష్ట్రానికి ఇదేం కర్మ అనే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేగుల్ల జోగేశ్వరరావు గ్రామస్తులను ఉద్దేశించి అన్నారు. మండపేట మండలం తాపేశ్వరం గ్రామంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు చుక్కన సుబ్బరాజు ఆధ్వర్యంలో జరిగిన మన రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేగుల్ల జోగేశ్వరరావు గ్రామంలో ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో అలాగే తమ తాపేశ్వరం రహదారి పనులు నత్తనడకన చేస్తూ తమను నరకయాతన వైసీపీ నాయకులు గురి చేస్తున్నారని ప్రజలు ఎమ్మెల్యే వేగుల్ల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ళ గతంలో తమ తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలు పంచారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధిని గాలికి వదిలివేసిందని ఇచ్చేది ఘోరంతా పబ్లిసిటీ మాత్రం కొండంత చేస్తున్నారని దుయ్యబట్టారు. అలాగే తాపేశ్వరం రహదారి విషయంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో తాపేశ్వరం గ్రామ సర్పంచ్ వాసంశెట్టి రాజేశ్వరి శ్రీనివాస్, జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీరెడ్డి, మండల టీడీపీ అధ్యక్షులు ఎరకతపు బాబ్జీ, మాజీ ఎంపీలు గోసాల సుజాత ప్రసాద్, పితాని వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ విత్తనాల గౌరీ శ్రీనివాస్, టీడీపీ నాయకులు వేగుళ్ల రామకృష్ణ, నూనె వీరాజు, ముత్యాల పట్టాభిరామారావు, చోడే పాపారావు, వేగుళ్ల రామకృష్ణ, వాద ప్రసాదరావు, దంగేటి గంగాధరరావు, మండపేట మండల మరియు గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అక్కడ మీరు హామీ ఇచ్చినటువంటి శంకుస్థాపన చేసినటువంటి గుడి కడతలేదని చెప్పి అడిగినందుకు వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టారు. మరి ఈ రంగా చేస్తూ ఉండి ఇక్కడ ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు గారిని మన ప్రెస్ ద్వారా సూటిగా ప్రశ్నేస్తా ఉన్నాను. రాజవరంలో సిమెంట్ రోడ్డు పోస్తున్నారు కానీ ట్రాఫిక్ ఆఫ్ చేయలేదు కదా. వాకి ట్యాక్లు పెట్టుకుని కాంట్రాక్టర్ తాలకు వాకి ట్యాక్లు పెట్టుకుని అటేపు ఒక 5-10 నిమిషాలు ఇటేపు 10 నిమిషాలు ట్రాఫిక్ పంపుకుంటా ఉన్నారు. లారీ కానీ, బస్సు కానీ, సైకిల్ కానీ, మోటార్ సైకిల్ కానీ, కారు కానీ ఏది ఆపలేదు. మరి ఇక్కడ ఎందుకు పెట్టకూడదు అంటే ఇక్కడ తెలుగుదేశం పంచాయతీ నెగ్గిందన్న బాధ, ఎప్పటిపాటు జనసేన పంచాయతీ నెగ్గిందన్న బాధ అని చెప్పి అడుగుతా ఉన్నాను. అక్కడ చేయగలిగినప్పుడు ఇక్కడ ఎందుకు చేయలేరు అంటే దాపేశంలో తెలుగుదేశం పంచాయతీ నెగ్గింది, తెలుగుదేశం సర్పంచ్ గారు నెగ్గారు, ఎప్పటికాళ్ళు జనసేన సర్పంచ్ గారు నెగ్గారు. అది మీ యొక్క కోపం, దుగ్ధ బాధ అంతే తప్ప ఎక్కడ కూడా మీకు ప్రజల మీద ఒక అభిమానం కానీ ఏమీ లేదు. ఈ వేళకే 1020 మీటర్లు పోసారంటే పొద్దున అడిగిన ఏ గారు ఇక్కడ వస్తాం కదా అని 1020 మీటర్లు ఒక పక్కన మొత్తం పోయి వస్తుంది 2500 మీటర్లు ఇంటూ 2 సగం కాబట్టి అంటే సగం పోతున్నారు కాబట్టి 5000 మీటర్లు ఇప్పుడు 5వ వంతు అయింది. మరి మనకి పైపర్ మొదలెట్టి దగ్గర దగ్గర 30-34 రోజులు ఎంత అయింది అక్టోబర్ నవంబర్ 3 కూడా మొదలెట్టారు 2వ వర. మరి అసలు ఏంటి బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? ఎక్కడా లేదు. ఆ ముందు పోసిన దాంట్లో మోహన తరగొచ్చి 20 రోజులు నెల దాటిపోయింది. ఎక్కడ ఈ ఆలోచన లేదు. ఏదే బాబు వేయగలంటే మేము ఏం చేయగలమండి? మొన్న డీ గారు ఏం చెప్పాడు ప్రశ్నలో మీరు ఎంత అన్నారుగా అలాగే సంవత్సరం అగ్రిమెంట్ ఉంది సంవత్సరాలు అగ్రిమెంట్ ఉంది. ఇది వాళ్ళు చెప్పే సమాధానాలు. మరి అక్కడ ట్రాఫిక్ అక్కడ ఎందుకు ఆఫ్ చేయట్లేదు, ఇక్కడ ఎందుకు ఆఫ్ చేస్తున్నారు? అదే పని ఇక్కడ చేయొచ్చుగా. ఏంటి తేడా? రాజవరానికి తాపేశ్వరానికి తేడా ఏంటి? రాజవరంలో వైఎస్ఆర్ సర్పంచ్ గారు నెగ్గారు కాబట్టి, తాపేశ్వరంలో టీడీపీ తాపేశ్వరం ఎప్పటిపాడు మీ సర్పంచ్ నెగలేదు కాబట్టి మరి బాధ కోపం అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. మరి మన తాపేశ్వరం బైపాస్ రోడ్డు ఎక్కడ ఇంకా గొడవలేదు. ఓ రకంగా మనం కూడా మర్చిపోతున్నాం. ఎందుకంటే కారణం ఇది ముందు రోడ్డు పోస్తూ ఉంటే రోడ్డు పోతున్నాం లేదా అనుకునేవాళ్ళు. ఈవేళ ప్యాచ్ వర్క్ చేస్తే మన మొఖాలు కలకలాడిపోతూ ఉన్నాయి చూపులెట్లాగా. మన డ్రైవర్ ఎక్కడ కూర్చున్నాడు
మావుడు మొన్నదే రోడ్డు ఏమంటారు ప్యాచ్ వర్క్ చేశారు ఏంటి రోడ్డు పోయించి అయితే ఇప్పుడు నానపలేదు మావుడు మావుడు బాబా మా ఊరు మొహంలో కొత్త రోడ్డు పోసిన నామని చూడలేదు ప్యాచ్ వర్క్ చేసి దానికి మాత్రం ఎంత ఆనందం అయిపోయింది అందరికి ఆనందం ఉంది వాయి మావుడికే కాదు మనందరికీ కూడా ఆ ప్యాచ్ వర్క్ చేస్తేనే ఎంతో ఆనందం సంబరం అంటే అటువంటి పరిస్థితుల్లోకి చూడండి ఎలా ఎంప్లాయీస్ ఉన్నారు ఎంప్లాయీస్ ఎలా మనం జోకులేస్తా ఉన్నారు రకరకాల మనములు అడిగేవారు ఇప్పుడు నేనేమన్నాను మన బాధలు వస్తారు తప్ప అవేళ చంద్రబాబు నాయుడు గారు పని చేయమంటున్నాడు అని చెప్పి మరి మనకంతా ఇతరకం చేశారు ఇవాళ పని చేయాలి పైగా అడ్డమైన సాకరి చేయాలి జీతమేమో బాగుంది కదండి మొన్న 6వ తారీఖుని మొన్న 6వ తారీఖుని కార్లో వెళ్తా ఉంటే మా గన్మ్యాన్ గారిని అడిగాను సీతారాముని మన నాగిరెడ్డి రాంబాబు గారికి మెడ కూడా పడతాయి మా గన్మ్యాన్ మన మన దగ్గర 10 ఏళ్ళ నుంచి మన దగ్గర కంటిన్యూ అవుతూ ఉన్నాడని మరి అవేళ అడిగాను ఆయన్ని అబ్బాయి నేను మీకు జీతం పడిందా అని అంటే పేపర్లో చూశాను నాకు ఒకటో దానికి పడిపోయిందండి పోలీసు వాళ్ళని చేద్దాం మేము నా లావుడేమో హెడ్మాస్టర్ గారు మా ఆవిడ మాత్రం పడలేదండి అది అదే యాభై సగం మంది పండి అని చెప్పి రాశారు ఏ పేపర్లో అంటే ఎక్కడ పోతుంది వ్యవస్థ ఇప్పుడు మాకు ఏ కోరికలు వద్దు మా జీతం ఒకటో దానికి చాలా మహాప్రభ అంటున్నారు వాళ్ళు అంటే ఆ స్టేజ్లోకి తీసుకొచ్చేస్తున్నారు అది మన యొక్క కోరికల్ని అంతే కదండి మనకి తింటానే బాగుండే ఎవరేమనుకోవద్దు ఈ స్కీమ్లు అన్నీ పోతాయి మీ ఇలా బట్టలు నొక్కితే పడిపోతున్నాయి అంటున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ 95లో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ పాత స్కీములు ఏ ఒక్కటైనా తీసేరా అని చెప్పి ఈ వైఎస్ఆర్ నాయకుల్ని కార్యకర్తలు అడుగుతా ఉన్నాం ఏ స్కీమ్ అని తీరేదు ఆయనే కాదు ఈవేళ వరకు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించినటువంటి ఏ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో సహా ఎవరు కూడా పాత స్కీములు తీరేదు పేర్లు మార్చుకున్నారు ఎవరు తీరేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు మాత్రమే ఒకటి రెండు కాదు చాలా స్కీములు రద్దు చేశాడు ఆయన దాంట్లో ముఖ్యంగా పెళ్లి కానుక రద్దు దొలమాన్ పథకం రద్దు క్రిస్మస్ సంక్రాంతి రంజాన్ తోపా రద్దు చంద్రన్న భీమా రద్దు కాపుల రిజర్వేషన్ రద్దు బీసీ కులాలకు ఆదరణ పథకం రద్దు పేదల కోసం పెట్టిన అన్నా క్యాంటీన్ రద్దు నిరుద్యోగ భృతి రద్దు మరి ఇవి కాకుండా బీసీ ఎస్సీ కాపు ఎస్టీ మైనార్టీలకి సబ్సిడీ లోన్లు మొత్తం రద్దు విదేశీ విద్య రద్దు అదే మొత్తం అన్ని రద్దు 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 కానీ విచిత్రమైన విషయం ఎస్సీ సప్లాన్ బీసీ ఎస్సీ సప్లాన్ ఇప్పటి నుంచో ఉంది రాజ్యాంగం ప్రకారంగా బీసీ సప్లాన్ చంద్రబాబు గారు పెట్టాడు దాన్ని నేను రద్దు చేయలేదు అదే తప్పు మాట్లాడుతున్నాం రద్దు చేయలేదని తెలివైనడు అండి ఈవేళ రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళెవరో తెలివైన వాళ్ళు కాదు ఎందుకంటే ఏ పథకాన్ని ఏ స్కీమ్ని మనం బీ సప్లాన్ ఏది రద్దు చేయలేదు రద్దు చేయకుండా పెన్షన్ ఇస్తున్నారు కదా ఆ పెన్షన్ బీసీలకు ఇచ్చిందని బీసీ సప్లాను ఎస్సీలకు ఇచ్చిందని ఎస్సీ సప్లాను అలాగే అమ్మఒడి ఇస్తున్నారు ఏ స్కీమ్ ఏ క్యాస్ట్లకి ఆ క్యాస్ట్ పాడేస్తున్నాడు ఆయన పాడేసి అంకం మేము ఖర్చు పెట్టాం ఇంకా మేము ఎక్కువ ఖర్చు పెట్టాం ఏదో మనకి సాగుతుంది అమ్మా ఏమనుకోవద్దు ఒకటి కొట్టి బాబోయ్ బాబో బాబోయ్ అంటే పట్టికుడు ఏమనుకుంటాడు భర్త కొట్టి వస్తాడు అనుకుంటాడుగా ఇప్పుడు ఆ ప్రకారంగా ఇవాళ ఇంకా పని చేస్తే 100 రూపాయలు అలవాటు చేస్తున్నారు అడ్వర్టైజ్మెంట్ ఆ 100 రూపాయల్లో కూడా 90 రూపాయలు ఓన్లీ సాక్షి పేపర్ సాక్షి టీవీకి అడ్వర్టైజ్మెంట్ కింద ఇస్తున్నారు అది ఇక్కడ చేసే పని మరి ఇంకా సర్క్యులేషన్ పెరగాలని వాలంటీర్లకు ఇచ్చి 5000 అలాగే సచివాలయంలో పనిచేసే ఉద్యోగస్తులు అందరికీ కూడా ఏదో పేపర్ అలవెన్స్ అని చెప్పి కలిపి 200 200 సాక్షి పేపర్ వేయించుకోవాలి అని డబ్బులు అది చేతికెళ్ళో కట్ అయిపోతుందండి నామ ఇప్పుడు మళ్ళీ కట్టలేమో నేను అంటే ఈ రకంగా ఎన్ని రకాలుగా చూడండి సలహాదారులు నాకు అన్నం ఎవరు కాలేదు అది ఇలా ఏ సలహాదారులు చూసుకోండి 70 మందో 80 మందో ఉన్నారు 70 మందో 80 మందో ఉన్నారు సలహాదారులు
ఎవరికే ఊమనే నమ్మరాదు, వాళ్ళందరూ సలహాదారులు. మొన్న మధ్య ఏదో ఒక ఆఫీస్కి వెళ్ళాను నేను, మన రెడ్డిబాబు గారు వాళ్ళ అబ్బాయి ఏదో ల్యాండ్ దాని పని ఉంటే అమరావతిలో, నేను ఆఫీస్ వెళ్ళలేదు ఎందుకు తరకని చెప్పి పని అవ్వదు కదా అని వెళ్తే, నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పిగా చెప్తా ఉన్నాడు. తర్వాత బయటకు వచ్చాక ఫోన్ చేశాడు ఆయన, ఏమన్నా బాబు నా పక్కన కూర్చుని ఆయన ఎవరు అనుకుంటున్నారో సహనం లేదండి, వాళ్ళు ఏజెంటు ఇక్కడ మేము ఏం మాట్లాడినా ఏం చేసినా వెళ్ళిపోద్ది, అదేత మీకు అది అవ్వదని చెప్పాను నేను, కానీ చేసుకొని పెడతాను. అలాగే మన తోట శ్రీమూర్తి గారు కూడా మనల్ని కూడా ఏమాక తోట శ్రీమూర్తి గారు కూడా ప్రతి ఆఫీసులో ఒక మనిషి పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకుని ల్యాండ్ కన్వర్షన్కి భూమి పెట్టుకుంటే కనీసం 2 లక్షల నుంచి 5 లక్షలు ఆ ఊరిని బట్టి తహసీల్దార్ గారు కట్టాలి. అలాగే మరి ప్లాన్లో ఇందాక చెప్పారు మన ఎమ్మెల్యేల గురించి, చంద్రబాబు గారి దగ్గర నుంచి మన కృష్ణానందబాబు గారి దాకా ఏళ్ళలో ఎవరు కూడా 43 పంచాయతీలు ఎప్పుడు గెలట్లేదు అంటే అప్పుడు 43 నియోజకవర్గం కూడా ఎవరు గెలిచేవారు కాదు. ఆ గ్రామంలో సర్పంచ్ వాళ్ళు పడిపోరు, అది ఏ పార్టీ ఉండండి ఎవరైనా ఉండే. ఈవేళ ఏ గ్రామంలో ఎవరు ప్లాన్ పెట్టుకున్నా ఆయన చెప్పాలంట, ఆయన అనుమతి ఉండాలి. మున్సిపాలిటీ 2000 నుంచి 2020 వరకు నేనే చెక్క పెట్టేవాడిని. ఈవేళ ఎలా మున్సిపాలిటీలు పరిపాలన చేయాలి మాకు ఇప్పుడు ఎలా చూస్తుంటే ఇలా మనం చేయొచ్చు అనమాట అని చెప్పి మాకు అర్థమవుతా ఉంది. మనం కూడా ఆగే చేస్తాం రేపు నుంచి, అంటే ఏ రకంగా దోపిడి మొత్తం ఏది చేయాలన్నా అనుమతి ఏటో నాకు అర్థమవుతుంది. ఈ రంగం దోషేస్తూ ఉన్నారు, దోషేస్తూ మరి మన ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారు మన ఆయన గురించి చెప్పుకోవాలి, మంచి సీనియర్ నాయకుడు ఆయన. ఓ మాట అన్నాడు అందరితో, చెత్త పనులు వసూలు చేసే చెత్త ముఖ్యతలు ఉన్నపోతే ఏమంటామని చెప్పి ఆయన వేస్తామని అంటా ఉంటే బాగా హైలైట్ అయిపోయింది. దాంతో ఆయన మీద ఉడుకు మొత్తాన్ని వచ్చింది, అంతే ఏం చేయాలనుకున్నారు. ఎప్పుడో 10 ఏళ్ళ క్రితం కట్టిన ఇల్లు ప్రహారీ కూడా ఆ యొక్క ఇరిగేషన్ గోధుమ పంట గోధుమ ఉందంటే ఇక్కడ మన ఊరు చూస్తే మీ ఊళ్ళో సగం మంది ఉండొచ్చు, నాతో ఉండొచ్చు, ముందు ఉంటుంది మున్సిపాలిటీ డైన్ మీదకి అందరూ ఉంటాయి ఒక అడుగుట్లో ఉండవని ఎవరేమో. ఆ డ్రైన్ ఎంత అండి? 2 సెంట్లు అనే అనుకున్నాము కాదు, 0.2 సెంట్లు. మన పార్టీ వాళ్ళు ఫోన్ చేసేసారు మీరు 2 సెంట్లు అంటున్నారు, 2 కాదు 0.2 సెంట్లు. సెంట్లు 5వ వంతు 9 గజాల స్థలం ఆక్రమించుకున్నారు ఆయన అని చెప్పి అర్ధరాత్రి తెల్లారుజామున 3 గంటలకు 500 మంది పోలీసులు వచ్చి లింగితో ఉన్నాము నీ ప్యాంట్లో మారకుండా జోడు చేసుకోనికుండా వైజాగ్ పోలీసు తీసుకుపోయారు. కానీ ఇక్కడ ఎస్సీలకి బీసీలకి చెందవలసినటువంటి 35 ఎకరాల పల్లెపాలెం భూమిని మరి జనసేన వాళ్ళు బయటకు తీసి దాన్ని చేసి మొదట్లో ఛాలెంజ్ చేశారు శ్రీమూర్తులు గారు. ముందు రోజునే ఛాలెంజ్ చేశాడు డ్యామ్ దగ్గర లీలాకృష్ణ ఏదో పేర్తా ఉన్నాడు, నేను ఎక్కడికైనా సిద్ధం బొచ్చు పోసం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేయడారు అన్నాడు. నేను మళ్ళీ మనం దూరం దాంట్లో ఏడో ఎన్ని లేండి ఆర్డీఓ ఇచ్చి కాపీ నాకు ఏరింది ప్రెస్ వాళ్ళు ఇచ్చారు ఇది వాస్తవ కథ చెప్పండి మీరు ఛాలెంజ్ తర్వాత చేసుకోమన్నాం. మన్నా నుంచి అట్లా లీలాకృష్ణ గారు లేదు మనకే లేదు సమాధానం. కానీ జనసేన వాళ్ళు 4వ తారీఖున మొన్న 4వ తారీఖున మేము పల్లిపాలన వెళ్తున్నామని చెప్పి ప్రోగ్రాం పెడితే 200 మంది పోలీసులు ఈ జనసేన వాళ్ళు ఎవరిని కూడా పల్లిపాలన వెళ్లకుండా దారి అడ్డంగా ఇచ్చారు. 500 పోలీసులేమో 9 గజాలు ఆక్రమించుకున్నాడు ప్రహరీ కూడా ఇచ్చిందని అందరు ప్రహరీ కూడా ఉంటే అటు ఇటు కథను ఎవరానో నాదే ఉండొచ్చు మీదే ఉండొచ్చు ఎవరిదైనా ఉండొచ్చు. ఇక్కడ 35 ఎకరాలు అంటే ఆ దృష్టిలో 35 ఎకరాల కన్నా ఈ 9 గజాలు ఎక్కువ అనమాట అండి. ఇది ఇవాళ యొక్క పరిపాలన తీరు. ఇందాక మన ఏరెడ్డి గారు చెప్పారు కొంతవరకును కపిలాస్వరం ర్యాంపు అది 8 నెలల క్రితం హిస్టరీ, కొత్త హిస్టరీ శ్రీరాంపురం త్రిమూర్తి గారు తండ్రిని మించి తండ్రి రావాలిగా వాళ్ళ అబ్బాయి ఇసుక పట్టుకోమన్నాడండి వాళ్ళ తాలూకు డ్రైవర్కి అప్ప చెప్పాడట తోలుకోమని. దాన్ని ఆ మిషన్ని అక్కడ గ్రామస్తులు మన కప్పేసిన సర్పంచ్ అందరూ కలిసి దాన్ని ఆఫ్ చేశారు. తహసీల్దార్కి ఫోన్ చేశారు, సీజ్ చేశారు తహసీల్దార్ గారు. మరి దానిలో పడక తప్పదుగా సీజ్ చేస్తే తహసీల్దార్ గారిని వెంటనే ట్రాన్స్ఫర్. ఇప్పుడు దాని మీద ఎస్పీ గారు కంప్లైంట్ పెట్టారు, నేనే పెట్టాను కంప్లైంట్.
పెడితే లారీ లాక్కురమన్నారు. నా లారీ లాక్కొచ్చారు. లాక్కొచ్చినప్పుడు అది చెప్పుకునేది ఏంటంటే ఆ కోర మీద అయ్యప్ప స్వామి గుడి కడుతున్నారు, ఎప్పుడో ఎప్పుడో ఇసుక కోరి పెట్టుకున్నారు, ఈ ఇసుక దానికి చెప్పమని చెప్పి బెదిరింపు. ఆ ఎక్కడ కోరుకోలేదు, మేము గుడికి తెచ్చుకున్నాం అంటే కేసు తగ్గింది దానికి. అంటే ఇప్పుడు ఏంటిది, మనకి ఎవరైనా 3,000 వచ్చేది ఇసుక, ఈవేళ వర్షాకాలం అయితే 15,000, ఇప్పుడైతే 15,000 16,000 ఉంది. 15,000 ఉంటాను, 16,000 అదే 15,000 16,000 గ్రామీణ తెరవచ్చు. ఈవేళ సాయంకాలం చూసిన కొండ ఏ వచ్చారు కనపడతలేదు, అది దోపిడీ. మరి ఇవన్నీ ఎలా జరుగుతూ ఉంటే రైతాంగం, మరి మన పంట ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డామో అందరూ చూశారు. మరి ఈ ధాన్యం అది ఎంత ఎలవన్నా ఒక పక్కన పైనుంచి ఏమో తుఫాను, మరి దాని మీద ఏంటి అని చెప్పనుకుంటే రకరకాల గురించి మార్చేశారు. తప్పు లేదు మార్చండి, కానీ దానికి ప్రత్యామ్నాయం లేకుండా మీరు మార్చేస్తే రైతాంగం ఏమైపోతుంది. ఇంకా మీరు రెండో పంటకైనా మార్చితే ఒక నెలల పాటు ఎక్కువ నెలంతా వాతావరణం పర్వాలేదు కాబట్టి మరి మేలు వస్తే అది ప్రమాదమే, ప్రమాదం కాబట్టి అప్పుడు మార్చుకుంటే మార్చుకోవచ్చు. మళ్ళీ పాత బాణీ అన్నారు, కొత్త బాణీ అన్నారు, రకరకాలుగా ఇబ్బంది పెట్టారు, నరకం చూపించారు రైతాంగానికి కంటికి నిద్ర లేకుండా. కానీ ఇప్పుడు ఆ ధాన్యం సొమ్ము ఎప్పుడుతారో తెలియదు, ఇస్తారో లేదో తెలియదు. మరి ఇంత ముందు మనం 15 రోజులు డబ్బు ఇచ్చేసేవాళ్ళం, మొన్న పంట అయితే 2 నెలల నుంచి 6 నెలల వరకు పేమెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఎవరికైనా పండియండి, ప్రభుత్వం మీద అసంతృప్తి 100కి 100 పాళ్ళు వచ్చింది. అలాగని చెప్పి మనం మన బాధ్యత మనం నెరవేర్చకపోతే వాళ్ళ దగ్గర ఇసుక మట్టి మరి గ్రావులు లెక్కర ఈ డబ్బు రోజుకి 100లాది కోట్లు వాళ్ళకి వస్తూ ఉంది. మరి ఈ డబ్బుతోటే ఏమైనా చేయగలరు వాళ్ళు. రెండవది ఈవేళ మనకి ఈ మనకి ఒక్కొక్క బూత్కి ఒక బూత్ ఏజెంట్కి నిద్ర ముందు మనకు పురమాయించారంటే ఎలక్షన్ అనేది ఎప్పుడు జరిగినా అన్ని పార్టీలు కూడా నామినేషన్ వేసే వరకు వాట్ లిస్ట్ మనం తీసుకోవడం కాదు. మొదటి నుంచి ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే, కానీ ఈవేళ అక్కడ వాలంటీర్ వ్యవస్థ ఉంది కాబట్టి సడన్గా ఆఖరి రోజున తీసేస్తే మనకు అర్థమయ్యేటప్పుడు ఎలక్షన్ అయిపోతుంది కాబట్టి మరి ఇప్పుడు నుంచే జాగ్రత్త పడాలని చెప్పని మరి మనం ఈ సర్వేలు ఇవన్నీ మనం భ్రమించుకున్నాం. దీన్ని చాలా గ్రామాలు చాలా బాగా చేస్తూ ఉన్నారు, కానీ కొన్ని గ్రామాలకు 3-4 గ్రామాలు అయితే ఏంటి మాకు ఏమైనా రాజకీయం కొత్త, నా పూర్తి అనుభవం మాకే ఉంది ఏంటి అని చెప్పి ఒక నిర్లిప్తలో కొంతమంది అక్కడక్కడ కనపడుతూ ఉన్నారు. పాత ఎన్నికలు వేరు, రేపు జరగబోయే ఎన్నికలు వేరు. ఆవేళ 2004, 2009, 2014, 2019 4 ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ అప్పుడులాగా ఇవాళ ఎలక్షన్ ఉండదు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు రౌడీజం, లేకపోతే వాళ్లే కొట్టడం మళ్ళీ తిరిగి వాళ్లే కేసు పెడతాం. ఎందుకంటే ఉదాహరణ ఏంటంటే పొరకాడపల్లి సంవత్సరాల క్రితం గట్ల అమ్మవారు అమ్మవారిది గట్ల ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడి 3.5 సంవత్సరాలు కావస్తా ఉంది దాటింది. మరి 3.5 సంవత్సరాల్లోనే ఆయన చేసింది ఏంటంటే నేనేదో సంక్షేమం తెలియజేసేస్తున్నాను అని లేని పనులన్నీ చెప్పుకుంటూ మరి రోజున రాష్ట్రానికి రాజధాని లేకుండా మరి పోలవరాన్ని నా ఆఫ్ చేసి నత్ర కార్యక్రమంలో పెట్టి ఈ రోజున మరి ఆయన చేసింది ఆంధ్రప్రదేశ్ని మరో బీహారు లేకపోతే మరో శ్రీలంక స్థితికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. మరి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది, మన రాష్ట్రం విడిపోయి మరి 14,000 కోట్లు ఓటు పెట్టేట్లు ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు వద్దనే ఈ రాష్ట్రాన్ని చక్కబెట్టగలని చెప్పి ఆ రోజున ప్రజలందరూ భావించి మరి ఆ రోజున మనకు పట్టం కట్టడం జరిగింది. మనకు పట్టం కడితే ఎకరా సలరే 1 రూపాయి ప్రభుత్వ ధనం ఖర్చు లేకుండా
మరి సేకరించి మరి రైతులందరికీ ఒప్పించి మరి ఒక రియల్ ఎస్టేట్ పద్ధతిలో ఆయనకున్న అపారమైన తెలివితేటలను ఉపయోగించి ఆయన సేకరించడం జరిగింది. మరి ఆ రోజున ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సభలో మన ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. మరి ఆయన ఈ రాజధానిని స్వాగతిస్తున్నాను. చాలా ఇది మన రాష్ట్రం విడిపోయింది, ఇది నేను ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించాలని అనుకోవడం లేదని చెప్పి మరి అసెంబ్లీ సభ్యులుగా చెప్పి ఈ రోజున మూడు రాజధానులు మూడు ముక్కలు అంటూ మరి ఆయన ముందు తీసుకురావడం జరిగింది. తొలంత స్వాగతం చెప్పాడు ప్రసాద్. మరి అదంతా కూడా మనం కూడా మనది కూడా కొంత తప్పు ఉంది మన నాయకులు కూడా. ఎందుకంటే రాజధాని కట్టిన తర్వాత మూడున్నర సంవత్సరాల్లో అపారమైన డెవలప్మెంట్ చేశారు ఎక్కడా లేని విధంగా. మరి అసెంబ్లీ కట్టారు, సచివాలయం కట్టారు, సెక్రటరియేట్, అలాగే హైకోర్టు, ఇవన్నీ బ్రహ్మాండమైన రోడ్లు ఇవన్నీ వేస్తే మన నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు తాత్కాలికంగా అసెంబ్లీ కట్టితే తప్పుడు ఉద్దేశం కాదు. ఎందుకంటే ఇప్పుడున్న అసెంబ్లీ హైదరాబాద్ అసెంబ్లీ కంటే కూడా బాగుంటుంది. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో కల్లా అత్యధికమైన రాజధాని మనకు ఉండాలి ఉంటే మన పిల్లలకందరికీ కూడా మంచి ఉద్యోగాలు వస్తాయనే ఆలోచనతో మరి ఇక్కడ డబ్బు కూడా మనం పెట్టుబడి పెట్టక లేకుండా మరి ఎప్పుడో 34,000 ఎకరాలు సేకరించాడో అందులోంచే కూడా ఆదాయం రాజధానికి వచ్చేస్తుంది. కాబట్టి మరి రైతులకి 1,000 గజాలు ఇస్తే 1,000 గజాలు ప్రభుత్వానికి ఉండిపోతుంది. కాబట్టి మరి అంటే 1,000 కాదు దగ్గర దగ్గర మరి ఆ రోజున ఆ రకంగా ఆయన ప్రణాళికకి సిద్ధం చేసుకుని ఇంకా మంచిది కడతాను అప్పుడు ఏ కన్వెన్షన్ సెంటర్ల కింద అంటే పెళ్లి మండపాల కింద వాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఆయన మనసులో అట్రాక్ట్తో మరి చెప్పడం జరిగింది. మరి ఒక రోజున మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.